మన ప్రభుణేశు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను చాలా కాలం గ్యాప్ తర్వాత మరలా ఈ విధంగా ఈ టీవీ ప్రార్థనా ఛానల్ ద్వారా మీ అందరితో వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుని యొక్క వాక్యాలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత ఆ చెల్లిస్తూ ఉన్నాను మరి గత కాలంలో అనేక వారాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం తర్వాత కాలంలో మరి కొన్ని ఆటంకాల వల్ల నేను ఈ యొక్క పరిచర్య కొనసాగించలేకపోయాను తిరిగి మరల ఇప్పటి నుండి ఈ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మీ అందరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను గత కాలంలో మరి యొక్క పరిచర్య ఈ టీవీ పరిచర్య కొరకు నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి కీర్తిశేషులు భాను ప్రసాద్ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను వారు నన్ను ప్రోత్సహించి ఈ టీవీ ద్వారా అనేక మందికి దేవుని యొక్క వర్తమానం అందించాలని వారిని ఎంతగానో వారు ఆశించారు అందును బట్టి నేను ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పొందటం జరిగింది తర్వాత సంఘ కార్యక్రమాల్లో కొంచెం బిజీ అవడం వల్ల సమయం లేకపోవడం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను తిరిగి మరల ఈ ప్రార్థన ఛానల్ యొక్క యాజమాన్యం వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అలాగే మరి రవి గారు నన్ను ప్రోత్సలం చేసినటువంటి విధానాన్ని బట్టి నేను ఈ కార్యక్రమానికి మరలా విచ్చేసి ఉన్నా కాబట్టి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తూ మన జీవితాలను ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు ప్రతిదినము ప్రతి క్షణము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే మనము పొందగలం కాబట్టి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన మహదైశ్వర్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసి ఉన్నది నేను మరి సిఎస్ఐ కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండంలో గురువుగా దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి ఆయా సంఘాల్లో పనిచేస్తూ వచ్చాను ప్రస్తుతము నేను సిఎస్ఐ సెంట్ పీటర్స్ చర్చ్లో రాయనపాడు రోడ్లో ఉన్నటువంటి గుంటపల్లి ఆ చర్చ్లో నేను సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను కాబట్టి సెంట్ పీటర్స్ సిఎస్ఐ సంఘ పక్షంగా మీ అందరికీ మా యొక్క శుభములు గ్రీటింగ్స్ తెలియచేస్తూ ఉన్నాను అలాగే నా పక్షంగా కూడా మీ అందరికి కూడా మా యొక్క శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క స్వాధీనములో ఆధీనములో మనం వండుట దేవుని యొక్క చిత్తమయ్యున్నది మరి అనేక విషయాలు ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం రాబోయే వారాల్లో అనేక విషయాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుడు సర్వ సృష్టికర్త ఈ సర్వమును ఈ ప్రపంచమును సృష్టించినటువంటి వాడు దేవుడు బైబిల్ గ్రంథములో ఆదికాండం మొదటి అధ్యాయములో రాయబడి ఉన్నటువంటి సృష్టి క్రమము ఇక్కడ ఉన్నది మరి చరిత్రలో బైబిల్ గ్రంథములో ఈ యొక్క సృష్టి క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఇక్కడ దేవుడు తన చేసినటువంటి సృష్టిని క్రమపద్ధతిలో ఆయన చేయటం జరిగింది దేవుని యొక్క స్వరము శక్తివంతమైనది ఆయన మాటలో శక్తి ఉన్నది ఎంత శక్తి ఉన్నదంటే ఆయన మాటతోనే సర్వ సృష్టిని ఆయన కలుగు చేశాడు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాల్లో మొదటి పుస్తకం ఆదికాండం ఈ ఆదికాండము యాభై అధ్యాయాల్లో మొదటి అధ్యాయములోనే దేవుడు ఏ విధంగా సృష్టిని కలుగు చేశాడో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు దేవుని బిడలంగా ఈ యొక్క క్రమ పద్ధతిని మనం నమ్మి దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిని మనం చదువుకొని ఇతరులకు ఒకవేళ తెలియనటువంటి వారికి తెలియ చెప్పడం కూడా మన బాధ్యత అయి ఉన్నది కాబట్టి దేవుడు సర్వ సృష్టికర్త అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఇతరులకు ఈ యొక్క సృష్టి విధానాన్ని పరిచయం చేయడానికి ఈరోజున నేను మీ యొక్క సమక్షములో ఉన్నాను దేవుడు తన నోటి మాట చేత సృష్టిని కలుగు చేశాడు మొట్టమొట ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను బహుశా అంతకుముందు సమస్తము కూడా చీకటి అగాధము కలిగినటువంటి పరిస్థితి ఉన్నది వెలుగు లేనటువంటి పరిస్థితిలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను మొదటి దినమున దేవుడు వెలుగును కలుగు చేశాడు రెండవది వెలుగును చీకటిని వేరుపరిచాడు దేవుడు తర్వాత వెలుగునకు పగలు అని పేరు పెట్టాడు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు ఇది మొదటి రోజున దేవుడు సృష్టించినటువంటి ప్రధానమైనటువంటి సృష్టి సృష్టించిన తర్వాత అది మంచిది అని దేవుడు చూచిన దేవుడు వెలుగును కలుగు చేశాడు వెలుగును చీకటిని వేరుపరిచాడు వేగులు వెలుగునకు పగలని చీకటిగా రాత్రి అని పేరు పెట్టాడు ఆయన కలుగు చేసినటువంటిది మంచిది అని దేవుడు చూచాడు రెండవ రోజున ఆయన జలములను వేరుపరిచాడు అంటే నీటిని ఆయన వేరుపరిచాడు ఆకాశమును ఆయన కలుగు చేశాడు దీనికి ఆకాశము అని పేరు పెట్టాడు ఇది రెండవ రోజున దేవుడు చేసినటువంటి కార్యం మూడవ రోజున ఆరిన నేలను కలిగ చేశాడు దేవుడు ఈ ఆరిన నేలకు దేవుడు ఏం పేరు పెట్టాడంటే భూమి అని పేరు పెట్టాడు తర్వాత జలరాశి ఈ జలములకు ఆయన సముద్రములు అని పేరు పెట్టాడు గడ్డిని చెట్లను ఫలవృక్షములను మొదలైనటువంటి వీటిని దేవుడు మూడవ రోజున సృష్టించాడు ఈ విధంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క సృష్టిని దేవుడు తన మాట చొప్పున కలుగు చేశాడు తర్వాత నాలుగవ రోజున మరి పగటిని రాత్రిని వేలడానికి జ్యోతులను ఆయన నియమించాడు సూర్యుడిని చంద్రుణ్ణి ఆయన కలుగు చేశాడు అంతేకాదు నక్షత్రంలోనూ ఆయన కలుగు చేశాడు మరి కాలములు దినములు సంవత్సరములు ఈ సూచనలు కలగడానికి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కాలములను ఆయన కలుగు చేసి ఉన్నాడు తర్వాత ఐదవ రోజున మరి ఆయన జలములలో నివాసం చేసేటటువంటి జలచరములను లేక మత్స్యములను మహామత్సములను ఆయన కలుగు చేశాడు చేపలు కలుగు చేశాడు అలాగే ఆకాశంలో సంచరించేటటువంటి పక్షులను ఆయన కలుగు చేశాడు ఆరో రోజున పశువులను పురుగులను అడవి జంతువులను ప్రాకేటటువంటి పురుగులను ఆయన కలుగు చేశాడు ఈ విధంగా సర్వ సృష్టిని ఆయన దేవుడు కలుగు చేశాడు ఈ సృష్టిని తన మాట చొప్పున కలుగు చేసినటువంటి దేవుడు ఈ సర్వ సృష్టిని పరిపాలన చేయడానికి ఈ సర్వ సృష్టి మీద ఒక యజమాన్యము కలిగి ఉండడానికి ఎవరున్నారు అని ఆలోచన చేస్తే ఎవరో లేరు జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి పృగులు ఉన్నాయి జలచరాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ వీటన్నిటినీ ఒక క్రమబద్ధీకరణలో మరి వీటి మీద యజమాని అనేవాడు ఎవరో లేరు రెండవది దేవునితో సహవాసము కలిగి ఉండడానికి ఎవరూ లేరు అప్పుడు దేవుడు మానవుణ్ణి సృష్టించాడు ఈ మానవుణ్ణి ఎలా సృష్టించాడంటే నోటితో సృష్టించలా మాటతో సృష్టించలా మట్టితో ఆయన ఒక రూపాన్ని చేసి ఆ రూపములో నాసిక రంధ్రాల్లో దేవుని యొక్క ఊపిరిని విడువగా నరుడు జీవాత్మ అయ్యాడు ఆయన పోలికలో దేవుడు ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికలో మానవుణ్ణి సృష్టించాడు ఈ మానవుణ్ణి దేవుడు ఆరవ రోజున సృష్టించాడు ఎందుకు సృష్టించాడు అని అంటే ఈ సర్వ సృష్టికిని పోషించడానికి ఈ సర్వ సృష్టి మీద అధికారము కలిగి ఉండడానికి ఈ సర్వ సృష్టికి ఈ మానవుడు మరి పోషించి భద్రము చేయడానికి ఈ సర్వ సృష్టి మీద ఒక మానవుడు జ్ఞానము కలిగినటువంటి తెలివి కలిగినటువంటి మానవుడు ఉండాలని దేవుడు మానవుని సృష్టించాడు అంతేకాదు ఈ మానవుడిని సృష్టించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవునితో దేవుడు సహవాసము చేయాలని కోరుకున్నాడు దేవునితో సహవాసము చేసేటటువంటి సృష్టి ఈ సృష్టిలో లేదు కాబట్టి తన పోలిక చొప్పున తన స్వరూపములో దేవుడు మానవుని సృష్టించిన విధానం ఏమిటంటే మానవుడితో దేవుడు సహవాసము చేయాలని దేవుడు కోరుకున్నాడు రెండవది ఈ సర్వ సృష్టికి లేనటువంటి ఒక గొప్ప మహాభాగ్యాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు అదేమిటంటే ఆత్మ ప్రాణం శరీరం ఇవన్నీ ఒక విధానమైతే ఆత్మ అనేటటువంటిది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక అనుభవము ఒక బహుమానము ఈ ఆత్మ అనేది దేవునికి సంబంధం కలిగినటువంటిది కాబట్టే మానవునితో సహవాసము చేయడానికి జ్ఞానము కలిగి దేవునితో సహవాసము చేయడానికి మానవుని దేవుడు సృష్టించుకున్నాడు రెండవది ఏమిటంటే ఈ మానవుని ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకున్నాడు దేవునికి మహిమ ఎక్కడి నుండి వస్తంటే మానవుని ద్వారా రావాలని దేవుడు కోరుకున్నాడు ఈ ఆరు దినాల సృష్టిని కలుగు చేసిన తర్వాత ఒక్కొక్క రోజున దేవుడు ఈ సృష్టి మంచిది అని దేవుడు చూచాడు ఆరు దినాలు లేపిన తర్వాత చివరిగా ఈ దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టి కూడా సమస్తమును మంచిదిగా దేవుడు చూచినం అది ఏడోసారి దేవుడు డిక్లేర్ చేశాడు దేవుడు సృష్టించినటువంటి సమస్తమును మంచిదిగా దేవుడు చూచినం ఏడు సార్లు ఇది మంచిది అని దేవుడు చెప్తూ వచ్చాడు ఏడు అనేది బైబిల్లో పరిపూర్ణమైనటువంటి సంఖ్య అంటే దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టిలో కూడా చెడు అనేది దేవుడు ఎక్కడా సృష్టించలా అంతా మంచి సృష్టించాడు ప్రకృతి అనేది చాలా మంచిదిగా దేవుడు సృష్టించాడు తర్వాత కాలాల్లో మానవుడు ఈ ప్రకృతిని వికృతంగా మార్చాడు మానవుడు పవిత్రంగా సృష్టించబడ్డాడు పరిశుద్ధంగా దేవునితో సహవాసం చేయడానికి మానవుడు సృష్టించబడ్డాడు ఆ తర్వాత కాలంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఇతనికి సాటి అనేటువంటి సహాయం చేయాలని దేవుడు కోరుకున్నాడు ఎందుకు అని అంటే ప్రతీ సృష్టి జంతువులు పక్షులు ఇవన్నీ కూడా మరి ఆడ మగ రెండు విధాలుగా దేవుడు సృష్టించాడు అయితే మానవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు సింగిల్గా ఎందుకంటే దేవునితో సహవాసము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుడు తర్వాత దేవుడే అభిప్రాయపడ్డాడు ఏమనంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కాబట్టి ఈ నరునికి కూడా సాటి అనేటువంటి సహాయం చేస్తాను అనుకొని ఆ నరుడు అనేటువంటి ఆదామునకు గాఢనిద్దర కలుగు చేసి ఆదాము ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మాణం చేశాడు ఆ స్త్రీకి పెట్టబడినటువంటి పేరు అవ్వ ఆదాము అవ్వ ఆది మానవులుగా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగముగా వీరున్నారు కాబట్టి మానవుణ్ణి దేవుడు సృష్టించాడు పురుషుని స్త్రీని దేవుడు సృష్టించాడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి జంతువు ప్రతి పురుగు ప్రతి పక్షి సముద్రము భూమి సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించాడు కాబట్టి ఈ సర్వ సృష్టి మీద అధికారి ఎవరంటే దేవుడే సర్వ కర్త అయినటువంటి దేవుడు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఒక కీర్తన కీర్తిశేషిలో రెవరెండ్ డాక్టర్ డివి డానియల్ గారు రాసినటువంటి కీర్తనలో ఆయన సృష్టి పిత అనేటటువంటి ఆ యొక్క సత్యాన్ని ఆ భక్తుడు దేవుని కొని ఆడుతూ ఉన్నాడు సృష్టి పీత సర్వోన్నత సమర్పితు సర్వస్వమున్ సృష్టి పీత సర్వోన్నత సమర్పితు సర్వస్వమున్ భూమి

భూప్రజీవారే బలశర్యములో నీవే సృష్టి పీత సర్వోన్నత సమర్పితు సర్వస్వము పిత ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనలను ఈ సర్వ సృష్టిని కాపాడడానికి ఈ సర్వ సృష్టిని అనుభవించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప కృప భూమి ఆకాశము ఆయనదే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వారే అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు వెళ్ళలేని గాలి పాడి పైరులు వెళ్ళలేని గాలి వెలుతురులో విలువైన పాడిపై రోలు వివిధ మూలైన దివేనాలు నీకరుణ వర్షములో వివిధ మూలైన దివేనాలు నీకరుణ వర్షములో సృష్టి పీత సర్వోన్నత సమర్పింతో సర్వస్వము గాలి వెలుతురు దేవుడు మనకిస్తున్నాడు మనం పీల్చుకోవడానికి గాలి జీవించడానికి గాలి ఎంతో అవసరమైనది ఈ గాలిని అనుగ్రహించేవాడు దేవుడు మనం జీవించడానికి అనేకమైనటువంటి దీవెనలు మనకు అవసరం అవి దేవుడు మనకిస్తున్నాడు వేడి వెలుతురులు వర్షాలు వివిధమైనటువంటి అనేక వరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుని కేవలం దేవుని కృపచేతనే మనము ఈ లోకంలో జీవిస్తున్నాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు సృష్టిలో చరిత్రలో దేవుడు ఆయన కలుగు చేసినటువంటి సృష్టిని బట్టి సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడుతూ ఉన్నది ఆకాశము ఆయనకు లోబడుతూ ఉన్నది భూమి ఆయనకు లోబడుతూ ఉన్నది పక్షులు జంతువులు ఆయనకు లోబడుతూ ఉన్నాయి సమస్తము ఆయనకు లోబడవలసి ఉంది ఎందుకంటే సృష్టికర్త ఎవరో సమస్తము కూడా ఎరిగినటువంటి వారు ఉన్నారు దేవునికి సర్వాధికారము కలిగి ఉన్నాడు దేవుడు కాబట్టి బైబిల్ గ్రంథంలో జంతువులు దేవుని మాట విన్నాయి భక్తుడనేటువంటి దానియాల్ని సింహ భోన్లో వేసినప్పుడు దేవుడు సింహాలకు చెప్పాడు మాట్లాడాడు నా భక్తుడనేటువంటి దానియాలు సింహ భోన్లోకి వచ్చినప్పుడు సింహాల యొక్క నోళ్ళు మూహించినవాడు దేవుడే ఎందుకంటే సింహాలను కలుగు చేసిన వాడు కూడా దేవుడే అలాగే కాకులు భక్తుడైనటువంటి ఏలియాకు ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టినవి కాకులు దేవుని మాట విన్నాయి సింహాలు దేవుని మాట విన్నాయి అలాగే భక్తుడైనటువంటి యోన సముద్రములో పడవేయబడినప్పుడు ఒక పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు నా భక్తుడైనటువంటి యోనాను నీ కడుపులో దాచిపెట్టు అని మూడు దినాలు యోనాను ఆ చేప కడుపులో దాచిపెట్టడం జరిగింది ఆ చేప దేవుని మాట వినది సముద్రములో శిష్యులు అలలకు భయపడుతున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు వారు భయాందోళన ఉన్నప్పుడు దేవామమ్మని కరికరించు అని వారు కేకవేయగా ఆ గాలిని ఆ సముద్రపు ఆ అలలను ఆయన గద్దించి ఆ తుఫానును దేవుడు ఆపాడు ఈ విధంగా సర్వ సృష్టి దేవునికి లోబడి ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చరిత్రలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల జనాంగం ఐగుప్త దేశం నుండి ఖనాన దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వారికి వచ్చినటువంటి ఆపద ఏమిటంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు వారు ఏ ఎక్కడికి వెళ్ళాలి మేము అని మోసే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మోసే కర్రను చాపమన్నాడు చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీలిపోయింది లక్షలాది మంది దేవుని ప్రజలు ఆ ఎర్ర సముద్రం మధ్య ఆరిన నేలలో వారు ప్రయాణం చేశారు ఇది దేవుని అద్భుతం ఎన్నడో చరిత్రలో జరగనటువంటి అద్భుతాలు దేవుడు జరిగించాడు ఎందుకు అని అంటే ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి సముద్రములు ఆయన మాట విన్నాయి సముద్రానికి అడ్డుకట్ట వేసినటువంటి వాడు దేవుడే నది పాయలుగా చేల్చినటువంటి వాడు దేవుడే ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించిన వాడు దేవుడే ఎందుకు అని అంటే దేవుడు సర్వ సృష్టికర్త సృష్టికర్త యొక్క మాటను సర్వ సృష్టికి లోబడి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా కాబట్టి ఈరోజున మానవుడు దేవుని మాట వినాలని దేవుడు కోరుతూ ఉన్నాడు సర్వసృష్టి దేవుని మాట విన్నది కానీ మానవుడు దేవుని మాటను తప్పిపోయాడు దేవుని మాటను తప్పిపోయాడు ఏదైనా తోటలో దేవుడు ఆదామును పెట్టినప్పుడు ఆదాము అవలను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మంచి ఫలము ఆ ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు ఆ ఏదైనా తోటను సేద్యము చేయడానికి దాన్ని కాయడానికి దేవుడు ఆదాము అవను పెట్టినప్పుడు ఆయన ఒక ఆజ్ఞ చెప్పాడు ఏమనంటే ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని మీరు తినవచ్చు కానీ ఒకే ఒక ఫలము మీరు తినకూడదు అది తిను దినమున మీరు చచ్చదరు అని దేవుడు ఆజ్ఞాపించాడు కానీ ఏదైతే తినొద్దు అని దేవుడు చెప్పాడో మరి హవమ్మ సాతాను యొక్క ప్రోద్బలం వల్ల ఆ ఫలాన్ని భుజించింది ఆమెతో పాటు తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఆ ఫలాన్ని తినిపించింది ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా చనిపోయిన వారై వారి కన్నులు తెరవబడి వారి యొక్క మరి పాప జీవితంలోకి వారు ప్రవేశించారు పరిశుద్ధతను కోల్పోయారు పవిత్రతను కోల్పోయారు దేవునితో సహవాసమును కోల్పోయారు వారు పాపస్థితిలోకి వెళ్ళిపోయారు ఆదాము హవ్వ ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా సాతాను చెప్పినటువంటి మాట విని పాపములో పడిపోయారో దేవునికి మానవునికి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు మానవుడు కూడా పరిశుద్ధుడిగానే సృష్టించబడ్డాడు కానీ తనకు తానుగా పాపంలో పడిపోయాడు ఈనాడు మానవ జీవితాల్లో దేవుడు మనను పరిశుద్ధులుగా ఉంచాలని కోరుకుంటున్నాడు ఉండాలని కోరుకుంటున్నాడు అనేక సందర్భాల్లో సాతానుడు మళ్ళను పాపంలోనికి ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు కానీ ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు మన పవిత్రతను మనం కాపాడుకుంటాం నాలుగు వేల సంవత్సరాలు పాత నిబంధన కాలంలో మరి దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ తీసివేయడానికి దేవుడే ఈ లోకానికి దిగొచ్చి తన ప్రాణాన్ని సెలవు మీద అర్పణ చేసి యేసు తన యొక్క స్వరక్తాన్ని మనకు అనుగ్రహించి ఆ రక్త ప్రోక్షణం వల్ల మనల్ని మరలా పరిశుద్ధులుగా దేవుడే తీర్చాడు పరిశుద్ధుని యొక్క రక్తం మాత్రమే మానవుని పాపాలు పవిత్రీకరణ చేయబడతాయి ఈ జంతువుల యొక్క రక్తాలు కానీ మిగిలినటువంటి ప్రాణ రక్తాలు కానీ మనల్ని శుద్ధీకరించలేవు పరిశుద్ధుని యొక్క రక్తం పుణ్యాత్ముని రక్తమే మానవ పాపాలని కడిగి వేసి పరిశుద్ధులుగా తీర్చుతాడు అందుకే దేవుడి దిగొచ్చి యశూ క్రీస్తుగా నరావతారుడిగా ఆయన ఈ లోకంలో జన్మించి మరణించి సమాధి చేయబడి పునరుద్ధరుడై తిరిగి లేచి మరలా ఆరోహణమయ్యాడు ఆయన మరలా ఈ లోకానికి ఉన్నాడు కాబట్టి దేవుడు సృష్టికర్త దేవుడు విమోచనకర్త మానవుడు తప్పిపోయినప్పుడు మరలా విమోచన చేసింది కూడా దేవుడే దేవుడే కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే మరలను ఈ ఈ విమోచనకు రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు కానీ దేవుని మాట వినుట శ్రేష్టం అనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు మన సృష్టికర్త మన సృష్టికర్త అయినటువంటి పరమదేవుణ్ణి మనం ఆరాధిస్తూ మన జీవితాల్ని దేవునికి వినయ విధేయతలు కలిగి జీవింప చేసుకోవడానికి దేవుడు మనని లోకంలో ఉంచాడు భక్తుడైనటువంటి సులోమాను రాసినటువంటి ప్రసంగ గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరి వచనంలో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట మానవునికి ముఖ్యమైనటువంటి విధి సర్వము ఆయన ఆ సులోమను భక్తుడు సర్వమును కూడా ఆయన తన మహాజ్ఞానముతో పరిశీలన చేసి ఇచ్చినటువంటి స్టేట్మెంటు మానవ కోటికి ఇదే విధి అదేమిటంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన విమోచనకర్త దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనను ఆశ్వదిస్తాడు అనే విషయాన్ని ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మానవుడిగా సృష్టించబడినటువంటి మనము దేవుని చేత సృష్టించబడ్డాం దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాం దేవునికి ఎల్లప్పుడూ మనము స్థుతి స్తోత్రములు చెల్లించవలసి ఉన్నది అలాంటి కృప మన జీవితాల్లో మనం కలిగి ఉండి ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగము మనం చేస్తూ దేవుని స్థుతిస్తూ దేవునితో సహవాసము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈనాడు మన జీవితాలు ఈ లోకములో ఈ భారతదేశంలో ఉంటున్నటువంటి మనము సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి మనము స్మరిస్తూ ఆరాధిస్తూ ఇతరులకు పరిచయం చేస్తూ మరి ఆ కృపలో మనం ఎదగడానికి సంసిద్ధలం అవదముగాక ఆమెన్